నమస్తే. మనలో చాలామందికి గుర్రపు స్వారీ చేయాలని ఒక కోరిక ఉంటుంది. మనందరికీ అదొక ఆశ అయితే కొంతమందికి గుర్రమే జీవితం, గుర్రం తమ జీవితంలో ఒక భాగం. అన్ని స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మ్యాన్ ఫిట్గా ఉంటే సరిపోతుంది, కానీ గుర్రపు రేస్లో కానీ హార్స్ రైడింగ్లో కానీ ఇటు గుర్రం అటు రైడర్ ఇద్దరూ ఫిట్గా ఉండాలి. మరి వీళ్ళిద్దరూ ఫిట్గా ఉండాలంటే వాళ్ళిద్దరిని ట్రైన్ చేసే ట్రైనర్ ఎలా ఉండాలి, గుర్రపు ట్రైనర్ జీవితం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళిద్దరిని ట్రైన్ చేయడంలో గుర్రపు శిక్షకుడి సాధక బాధకాలేంటి, ఇవాల్టి ఇది జీవితంలో. సో మనతో పాటు హైదరాబాద్ పోలో క్లబ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అండ్ హార్స్ ట్రైనర్ రియాజ్ అహ్మద్ గారు ఉన్నారు. ఈరోజు మనతో పాటు ఉండి ఈ హార్స్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, హార్సెస్ గురించి అనేక ఆసక్తికర విషయాలు, హార్స్ ట్రైనర్ లైఫ్ ఎలా ఉంటుంది మనతో చెప్పబోతూ ఉన్నారు. హాయ్ రియాజ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యు. చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది వర్క్ అంతా హార్సెస్ కు సంబంధించి. ఈ రైడింగ్ ఇండస్ట్రీని అలా ఉంటుందండి, మనం ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా హార్సెస్ ని బయటికి తీసుకుని వస్తే అవి ఆనందపడతాయి. ఓవర్ నైట్ హార్సెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి తన రైడర్ కోసం, ఉదయం ఎప్పుడు అవుతుందని, ఫ్రెష్ అయితే తను కూడా బయటికి రావచ్చని. మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్తే ఎంత ఆనందపడతారో అదేవిధంగా హార్సెస్ కూడా రైడర్ బయటికి తీసుకెళ్తే ఆనందపడతాయి. రియాజ్ గారు ఏంటి రుద్దుతున్నారు లోపల బ్రష్ తోటి? అది రుద్దడం వల్ల దుమ్ము ధూళి మొత్తం బయటకు వస్తుంది. మనం మన వంటికి ఎట్లా క్లీన్ పెట్టుకుంటామో వీళ్ళని కూడా అలాగే క్లీన్ చేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయి. రైడర్కి మంచి రైడింగ్ యాక్టివిటీ దొరుకుతుంది. సో ఇది దీని తర్వాత ఇందుతో ఒక మంచి మసాజ్ అవుతుంది హార్సెస్ కి. దీంతో కూడా మీరు దుమ్ము ధూళి చూడొచ్చు, మసాజ్ కూడా అయినట్టుంటుంది. అది ఫ్రెష్ రిఫ్రెష్ అయిపోతుంది. తన మజిల్స్ లో ఏమైనా పెయిన్స్ ఉన్నా అవి ఉన్నా అలిసిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉన్నా మొత్తం పోతుంది దీనివల్ల. మీరు తీసుకోండి, కానీ మీరు పరిచయం చేసుకోవాలి కదా. షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఎట్లా? షేక్ హ్యాండ్ అంటే హార్సెస్ షేక్ హ్యాండ్ అని ఒకటి ఉంటుందండి. మీరు ఇట్లా చేపెడితే అది స్మెల్ చేస్తుంది. దిస్ ఈస్ హార్సెస్ షేక్ హ్యాండ్. మీరు చేపెట్టండి రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టండి. వెరీ నైస్. ఇప్పుడు తను మిమ్మల్ని స్మెల్ చేస్తుంది. స్మెల్ చేసిన తర్వాత ఇది ఒక పరిచయం. మీరు ఇప్పుడు తీసుకోండి హార్స్. ఇట్ ఈస్ విత్ యూ నౌ. మనందరం మామూలుగా షేక్ హ్యాండ్ అంటే మన హ్యాండ్ ఇంకొకరికి హ్యాండ్ ఇచ్చి చేస్తాము, కానీ ఇక్కడ దాని నోస్కి పెడితే స్మెల్ చూసి మనల్ని గుర్తు పెట్టుకుంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారండి? నేను 25 ఇయర్స్గా ఉన్నానండి ఇదే ఇండస్ట్రీలో. సో ఈ ఇక్కడ ఈ పోలో క్లబ్లో ఎన్ని హార్సెస్ ఉంటాయి? మనకు 94 హార్సెస్ ఉన్నాయి. ది బిగ్గెస్ట్ రైడింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మెయింటైన్ సో మెనీ హార్సెస్ అండి, ఎందుకంటే ఒక్క హార్స్ మెయింటైన్ చేయాలంటేనే అట్లీస్ట్ 15,000 to 20,000 rupees ఖర్చు ఉంటుంది. So to keep so many horses is not a small thing for any institution. Okay, so wash area ku vachesam. Wash area ku vachamo, ippudu manam wash ni kuda cheppiddam. మెరుస్తుంది, షైన్ అవుతుంది. దీని తర్వాత దాని మీద ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఎక్సెస్ వాటర్, అది తీపిచ్చేస్తాము. తీపిచ్చేసిన తర్వాత కాసేపు వదిలేస్తే అదే ఆరిపోతాయి, చాలా రిఫ్రెష్ అయిపోతాయి. మంచిగా చేసినట్టే ఆబ్వియస్లీ సేమ్ 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 ఫీలింగ్ ఉంటుంది. సో ఇదంతా ఒక హాస్మెన్షిప్ లో ఒక పార్ట్ ఇది కూడా. సో స్నానం చేసిన తర్వాత కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత తీసుకెళ్తాము. దాని తర్వాత ఇంకోసారి కూడా వాష్ చేస్తాము, ఎందుకంటే ఆ దుమ్ము ధూళి తనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు స్టేబుల్లో ఉంటుంది కాబట్టి తనకి ఇరిటేషన్ అన్న ఫీలింగ్ రాకూడదు. అవి హార్సెస్ ఇరిటేట్ అయితే తనకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. సో రియాజ్ గారు వాషింగ్ అయిపోయింది కదా హార్స్ మనది, నెక్స్ట్ ఇప్పుడు ట్రైనింగ్ ఏరియాకి వెళ్తాం మనం. మనకి ట్రైనింగ్ అంటే రైడర్ మనకి కాదండి, రైడర్ కి ట్రైన్ అయ్యే ముందు ఫస్ట్ మనం హార్సెస్ కి ట్రైన్ చేయాలి. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ శాండ్ పిట్. సో మేము శాండ్ పిట్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ ట్రైన్ అయిన ఉన్న హార్సెస్ కి మేము డైరెక్ట్ ట్రైనింగ్ ఏరియాలో వెళ్ళిపోవచ్చు. ఇది హార్స్ ట్రైనింగ్ ఏరియా. ఇక్కడ హార్సెస్ ని ఎలా
ట్రైన్ చేస్తామనేది. ఇక్కడ మనము శివ హెల్ప్ తీసుకుంటాం. శివ మన ట్రైనర్. హాయ్ శివ, కమ్. మన ట్రైనర్ హార్సెస్ ని ట్రైన్ చేస్తాడు, దాని తర్వాత రైడర్స్ ని కూడా ట్రైన్ చేస్తాడు. సో శివ గారు, ఇప్పుడు యాక్సెసరీస్ ఇవన్నీ గుర్రానికి ప్రాక్టీస్ కి ముందు వేస్తారు? ప్రాక్టీస్ ముందు ఇంకా దెబ్బలు తాకకుండా వేస్తారు ఇవన్నీ కాళ్ళకి. ఇవి మీ చేతిలో ఉన్నాయండి? ఇది సాడల్ ప్యాడ్ అంటారు, ఇది జెల్ ప్యాడ్ అంటారు. హెవీ వెయిట్ ఉన్నా గానీ వెదర్ తాకకుండా దానికి కంఫర్టబుల్ ఉండడానికి జెల్ ప్యాడ్ యూజ్ చేస్తారు. వేద్దామా? వేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయించబోతున్నాడు శివ. దీని పేరు ఆర్లాండో. సో ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ కాబోతుంది ఈ శాండ్ పిట్లోనే. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి శాండ్ పిట్లోనే దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ప్రతి గుర్రానికి ప్రాక్టీస్ చేయించుతారు. ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఉంటాయి? బేసికలీ షో జంపింగ్ హార్సెస్ కి డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది, పోల్ హార్సెస్ కి డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. షో జంపింగ్ హార్సెస్ ఎక్కువ పోల్స్ వర్క్ ఉంటుంది, పోల్ హార్సెస్ కి అబౌట్స్ ఉంటాయి, లెఫ్ట్ క్యాంటర్ రైట్ క్యాంటర్ సర్కిల్ ఎయిట్ ఫిగర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక హార్స్ కి ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి? అట్లీస్ట్ ఒక పర్టికులర్ సెగ్మెంట్ లోకి వెళ్ళాలి. పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ షో జంపింగ్ హార్సెస్ ఉంటాయి 3-4 మంత్స్ ఉంటుంది, పోల్ హార్సెస్ 2-3 మంత్స్ ఉంటాయి అట్లీస్ట్ కంపల్సరీ. సౌండ్ ని బట్టి హార్స్ ట్రైన్ చేస్తుంటాం మేము. సౌండ్ ఇస్తే గురం ఆగుతాం. ఇలా కోఆర్డినేషన్ ఉండాలి గుర్రాలకి. ఇలా హార్స్ ని బట్టి డిపెండ్ అపాన్ ద హార్సెస్. హార్సెస్ కొన్ని సెట్ అవ్వవు, కొన్ని హార్డ్ ఉండదు, కొన్ని ఫాస్ట్ లెర్నింగ్ ఉంటాయి, ఇవి కొన్ని ఫాస్ట్ లెర్నింగ్ ఉండవు. సో జయకృష్ణ, ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏం చేస్తుంది? హార్స్ని ఆ బిట్ ఉంది కదా, ఆ బిట్ రిమూవ్ చేసేసి ఇక్కడే వదిలేస్తాం. ఓకే, హార్స్ లుటాయిస్తుంది అంటే మీన్స్ హ్యాండ్ బాట్ చేస్తుంది. ఇప్పుడు బాగా ఆకలిగా ఉంటాయి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ కంటిన్యూగా పరిగెట్టడం అంటే మాటలు కాదు. సో బాగా ఆకలిగా ఉన్నాయి, చూడండి అది ఎట్లా పిలుస్తుందో. సో అక్కడ ఫీడ్ కూడా ఉంది. మనమైతే ఏ రియాజ్ గారు, మనమైతే ఏ ఇడ్లీనో దోశనో తింటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మరి గుర్రాలకి ఏం పెడతారు మీరు? వీటికి దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2-3 మినరల్స్ అండి. ఇప్పుడు దీంట్లో మేజ్, ఓట్స్, బ్రాన్ అండ్ బార్లీ. బార్లీ ఓట్స్. టిపికల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనుకుందాం, ఓట్స్ అండ్ బార్లీ. ఇంగ్లీష్ హార్సెస్ కాబట్టి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. అన్ని ఇంగ్లీష్ బ్రీడ్స్ కాబట్టి మనం ఈ డైటే ఇవ్వాలి. దిస్ ఇస్ ది హెల్దీ డైట్ అండి, దీనికంటే మంచి డైట్ ఎక్కడ దొరకదు. సో ఇది మొత్తం మెజర్మెంట్ ఎంత ఉంటుంది రియాజ్ గారు? అది 4 కిలోస్ ఉంటుంది, ప్లస్ నీళ్ళలో నానిన తర్వాత 5 కిలోస్ అయిపోతుంది. ఓకే, వెయిట్ ఎక్కువ అవుతుంది. అవును. సో 5 కిలోస్ ఇన్ ద మార్నింగ్, 5 కిలోస్ ఇన్ ది ఈవినింగ్, ప్లస్ 2 కిలోస్ ఆఫ్ లూసన్ కూడా ఇస్తాము. ఓకే, పర్ మంత్ పర్ డే ఎంత ఖర్చు అవుతుందండి ఒక హార్స్కి? మంత్లీ ఒక 18-20 థౌసండ్ ఖర్చు అవుతుంది. కంచగడ్డి అంటే ఇదే. కంచగడ్డికి మనకు తెలుసుకోవాల్సింది అయితే ఇట్లా తుంచితే ఇరగాలి. సో అలా ఉంటే ఇష్టపడతాయి, అలా ఉంటేనే తింటాయి అవి. సాఫ్ట్ ఉంటుంది కదా, అది ఇవి తినవు. గేదెలు అవి తింటాయి, ఇది తినదు. ఇది ఇరిగినట్టు సౌండ్ రావాలి. సో ఈ గడ్డి సపరేట్ గా మనము సప్లైయర్స్ దగ్గర తీసుకుంటాము. కొద్దిగా ఎక్స్పెన్సివే, పర్ కిలో 13-14 రూపీస్ ఉంది.
సో అదండి వాటికి వేసేటటువంటి ఫీడ్, గుర్రాలకు వేసే ఫీడ్ చూసాం కదా. ఈ ఇప్పుడు వేసినటువంటి బ్యాన్ అలాగే ఓట్స్ ఇవన్నిటి తర్వాత ఈవినింగ్ 3:00-4:00 కల్లా మళ్ళీ లూసన్ అని ఒక పచ్చిగడ్డి వేస్తారు. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్కి తీస్తారు. రెస్ట్ తీసుకుంటే ఈ మధ్యాహ్నం అంతా కూడా గుర్రాలు రెస్ట్ తీసుకుంటే ఏ గుర్రాలకైతే మనకు హార్స్ షోయింగ్ అవసరం ఉంటుందో అది కూడా చేస్తూ ఉంటాము. ఇది మనం ఎవ్రీ 15 డేస్ నుండి చెక్ చేద్దాం. అది 1 మంత్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అయినా 15 డేస్ నుండి మనం స్టార్ట్ చేస్తాం చెక్ చేయడం. వ్యాలిడిటీ అంటే అరిగిపోవడం, అరిగిపోవడం అది బాగుంది అంటే. అవును, వేరంటారు. సపోజింగ్ ఎక్కువ పని ఇచ్చాము అలాంటి సమయాల్లో తొందరగా అరిగే అవకాశాలు ఉంటాయి, అప్పుడు మనము హార్స్ షోయింగ్ చేస్తాము. సో చూస్తున్నాం కదా ఈ హూప్ని సెట్ చేసిన తర్వాత, అంటే గుర్రపు నాడ వేసిన తర్వాత ఎంత నీట్గా క్లీన్గా ఉందో, అండ్ దానికి షైనింగ్ రావడానికి ఆయిల్ కూడా వేశాడు. సో రియాజ్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే హెల్త్ బాగోకపోయినా కూడా కేర్ తీసుకుంటాం అని చెప్పి, ఎట్లా అది? ఇది మెడికల్ రూమే. ఇక్కడ మనకు హార్సెస్కి సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ ఉంటుంది. ఇది ఇక్కడ కానివ్వండి, ఓకే, ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన మెడిసిన్ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి, ఓకే, ఇక్కడ కావాల్సినవి ఇక్కడ ఉంటాయి. జయకృష్ణ మెడికల్ ఇన్ఛార్జ్. చూడడానికి చాలా ఏజ్ తక్కువ కనబడుతుంది. ఏం తెలుసు గుర్రాల గురించి, వాటికి ఏం చేస్తావు నువ్వు? నేను ఫస్ట్ ఎయిడ్ మొత్తం చేశాను హార్సెస్కి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్సెస్, ఇంజెక్షన్స్ ఇవ్వడం, సెలైన్స్, ఓకే. సమ్టైమ్స్ హార్సెస్కి కూడా కొలిక్ అని ఒకటి వస్తుంది. ఆ హార్సెస్కి ఒక్క పేగే ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి ఒక్క పేగ ఉంటుంది. ఒక్క పేగకి క్రష్ అనే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ఎప్పుడైతే అడ్డపడుతుందో అప్పుడు కొలిక్ అవుతాయి గుర్రాలు. ఆ టైంలో వాటికి పెయిన్ రిలీఫ్స్ అన్ని మొత్తం ఇస్తాం. మామూలుగా ఒక 5 మినిట్స్ అటు ఇటు రోలింగ్ ఇస్తే గుర్రం సెట్ అయిపోతుంది నార్మల్. బేసిక్ ఎంత అంటే ఎన్ని ఇయర్స్ బతుకుతాయి మామూలుగా? 25-30 ఇయర్స్ బతుకుతాయి. 25-30 ఇయర్స్. ఏమైనా ప్రాబ్లం ఏంటది, పెద్ద దెబ్బగా కనబడుతుంది? అవును సార్, కొంచెము ఇది స్టేబుల్స్లో భయపడి దీనికి గుద్దుకుంది నైట్ టైమ్. అది ఇదంతా ఇక ఈగలు ఎక్కువ కుడుతూ ఉంటాయి హార్సెస్కి. ఓకే, మనకి దోమలు ఎలా కుడితే ఈగలు అలా కుడతాయి హార్సెస్కి. దీని బ్లీడింగ్ ఎక్కువైపోయింది సడన్గా, ఇప్పుడు ఈగలు ఎక్కువ కుట్టేది. సో చూసాం కదా వాటికి నోరు ఉండదు, నొప్పి వచ్చినా చెప్పుకోలేవు, కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు. అవును, వాటికి నొప్పి వస్తే ఎట్లా తెలుస్తుంది మీకు? నొప్పి వస్తే అది మనము బాడీని టచ్ చేసి, ఇప్పుడు దెబ్బ తెలుసు కాబట్టి నీకు పెయిన్ ఉందని తెలుసు. హార్సెస్ని ఒక టైప్ ఆఫ్ వేలో చెక్ చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కడ పెయిన్ వస్తుంది, ఇలా పెయిన్ వస్తుంటే మూమెంట్ ఇస్తుంది గుర్రం. ఓకే, ఇలా మేము ఎక్కడైనా ప్రెస్ చేస్తుంటే గుర్రానికి అంటే మజిల్ ఏరియాస్, మెయిన్ మజిల్స్ పట్టేస్తుంటే ఆ మజిల్ ఏరియాస్లో చెక్ చేస్తూ ఉంటాం. చెక్ చేస్తే గుర్రం ఏమైనా చేస్తుందా, మూమెంట్ ఏమైనా ఇస్తుందా, గుర్రానికి పెయిన్ ఉందా, దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇక్కడ మజిల్ ఏరియా ఇది. సో రియాజ్ గారు, ఇప్పుడు ఈ ప్రత్యేకించి జంపింగ్ హార్సెస్ అనేవి ఏమైనా ఉంటాయి అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత సెలెక్ట్ చేస్తారు ఎట్లా? జంపింగ్కి కొద్దిగా హైట్ ఉన్న హార్సెస్ సూటబుల్ ఉంటాయి. ఓకే, పోలోకి కొద్దిగా షార్ట్ ఉంటే మంచి. మాక్సిమం హైట్ ఎంత ఉంటాయి అండి? ఒక్కొక్క గుర్రం చూస్తే ఇంత ఎత్తు ఉంటుంది. హార్సెస్ మనం హ్యాండ్స్లో కొలుస్తాం, హ్యాండ్స్లో అంటే ఫిస్ట్, యాక్చువల్లీ ఇట్లా కొలుస్తాం. 16 హ్యాండ్స్ 17 హ్యాండ్స్ అంటే మంచి హైట్. ఓకే, 4 ఫిట్స్ 1 హ్యాండ్ అంటాం. ఓకే, 4 ఫిట్స్ ఇట్లా చేస్తే 1 హ్యాండ్ అంటాం. అట్లా అప్ టు 17 హ్యాండ్స్ వరకు ఉంటాయి హార్సెస్. ఓకే, 17 హ్యాండ్స్ అంటే మనకు 16-17 హ్యాండ్స్ అంటే పోలోకి సూటబుల్ అని, సారీ షో జంపింగ్కి సూటబుల్ అని మనకు అర్థమైపోతుంది.
తెలియదే. మనతో పాటు ధ్రువ్ ఒక స్టూడెంట్, శివ ఒక స్టూడెంట్ ఉన్నారు. ఆయన జంపింగ్ స్టూడెంట్, హార్స్ని జంప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటివరకు మనం చూసాం కదా పర్ఫామ్ ఎలా చేశారు. హాయ్ ధ్రువ్. హాయ్ సార్. విచ్ స్టాండర్డ్ ఆర్ యూ? ఐ మీన్ 8th సార్. 8th క్లాస్. సో వై డిడ్ యూ చూస్ హార్స్ రైడింగ్? ఐ టుక్ దిస్ యాజ్ అ హాబీ అండ్ నౌ ఇట్ బికమ్ మై ప్యాషన్. ఐ రియలీ లైక్డ్ హార్సెస్ వెన్ ఐ వాస్ స్మాల్, సో మై డాడ్ పుట్ మీ ఇన్ దిస్ గేమ్ అండ్ ఐ లైక్ జంపింగ్, డ్రెసాజ్ అండ్ ఈవెన్ పోలో. హౌ లాంగ్ హావ్ యూ బీన్ I started when I was 5 years old and this is my 9th year riding. So kaise lag raha hai horse riding karna itne saal mein? I love horse riding. It's like impossible to live with horses, without horses right now. It's been my passion and if I don't go for one day I feel very restless. I'm like I need to ride my own horse and my friends are with me and I just love jumping. What's your goal in particularly in horse riding? My goal for now is to win gold in the nationals and then go to Asian Games, but as for now it's just gold for national. చాయా ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? దో సాల్సి 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు. ఎందుకు వచ్చారు హార్స్ రైడింగ్లోకి? ఎందుకు వచ్చారు హార్స్ రైడింగ్? డిఫరెంట్ గేమ్ ఉంది. ఓకే, సో ఏంటి మీ గోల్? ఏంటి ఇప్పటి వరకు ఏమైనా సాధించారా, అంటే నెక్స్ట్ ఏంటి మీ గోల్? ఇప్పుడు ఇంటర్నేషనల్ పోలో ఆడాను, లేడీస్ ఉమెన్ ఇండియా తరపున నుంచి. ఓకే, జంపింగ్లో జంప్ చేస్తున్నారు కదా మీరు, నేషనల్ లెవెల్ దాకా జంపింగ్లో? ప్రస్తుతం ప్రాక్టీస్ నడుస్తుంది, స్టూడెంట్స్ వచ్చారు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు ఇక్కడ ప్రాక్టీస్ ఉంటుంది, ఏమేమి నేర్పిస్తారు మీ దగ్గర? దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫ్రమ్ ద స్క్రాచ్ లెవెల్ మేము నేర్పిస్తాము విత్ అ వాక్ ఫస్ట్. ఆ వాక్లో ఏం జరుగుతుందంటే మీకు బేసిక్ బ్యాలెన్సింగ్, బాడీ పొజిషనింగ్, లెగ్ పొజిషనింగ్ అనేది ఎలా ఉంటుంది. ఒక 4 to 6 డేస్ మనం బేసిక్ వాక్ అనుకుంటాం, దాని తర్వాత ట్రాట్ ఉంటుంది. ఇది నేర్చుకోవడానికి దీంట్లో ఆ 3-4 స్టేజెస్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 మంత్ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ క్యాంటర్ అని ఇంకో స్టేజ్ ఉంటుంది, 1 to 2 మంత్స్ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ గ్యాలప్ ఉంటుంది, అది నేర్చుకోవడానికి ఇంకో 2 మంత్స్. సో వీ కెన్ సే 4 to 6 మంత్స్, ఈ 4 యాక్టివిటీస్ నేర్చుకోవడానికి 4 to 6 మంత్స్ ఈజీలీ పడుతుంది. ట్రై చేయబోతూ ఉన్నాను. చిన్నప్పుడు ఎప్పుడు ఒకసారి హార్స్ ఎక్కాను, కానీ ఇలా ప్రొఫెషనల్ హార్స్లు ఎప్పుడు ఎక్కలేదు. ఇంత ఎత్తున్న హార్స్ ఇంకెప్పుడు నేను ఎప్పుడు ఎక్కలేదు. క్యూరియస్. యా, యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ హార్సెస్ నేమ్. వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు టేక్ రైడ్ యూ షుడ్ నో ద నేమ్. అండ్ నేను మీకు హార్సెస్ షేక్ హ్యాండ్ నేర్పించాను. యా మార్నింగ్ నేర్పి స్టార్ట్ చేయండి ఫస్ట్. సో హార్స్కి నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉన్నాను. ప్రో రైడర్స్ మనతో పాటు ఉన్నారు, వీళ్ళు ప్రస్తుతం పోలో ఆడబోతున్నారు. అసలు పోలో అంటే ఏంటి, ఈ మ్యాచ్ ఎట్లా జరగబోతుంది, రియాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. సో రియాజ్ గారు, వాట్ ఈస్ పోలో? పోలో ఈజ్ నథింగ్ బట్ హాకీ అండి. ది సేమ్ గేమ్ యాజ్ హాకీ, బట్ హాకీ ఆన్ ద హార్స్ బ్యాక్ అంటారు. సో ఇందులో 3 అసైడ్ టీమ్ ఉంటుంది. సో 6 ప్లేయర్స్
తడబడతారు. వాళ్ళతో పాటు ఒక అంపైర్ కూడా ఉంటారు. సో ఎట్ ఎనీ గివెన్ టైం మీకు ఫీల్డ్ మీద 7 హార్సెస్ కనిపిస్తాయి. దీంట్లో రూల్స్ కూడా కొన్ని వేరే గేమ్స్కి కంపేర్ చేస్తే దీంట్లో కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయండి. లైక్ యునో దెర్ ఆర్ నో లెఫ్ట్ హ్యాండర్స్ అలౌడ్. ఇఫ్ యు ఆర్ ఎ లెఫ్ట్ హ్యాండర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ రైట్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్. సో రైట్ హ్యాండర్స్ ఓన్లీ అలౌడ్. నో జెండర్ డిఫరెన్సెస్ ఉండవు. ఎవరైనా ఆడొచ్చు. ఒక టీంలో మేల్ ఫీమేల్ కూడా ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టు చేజ్, ఇఫ్ యూ హ్యావ్ టు ఓవర్టేక్, బట్ వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ అ బాల్ అదర్స్ కెనాట్ టచ్. యూ కెన్ హుక్ ద ప్లేయర్ బట్ నాట్ ది బాల్. సో అటువంటివి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎనీవే ఇప్పుడు 5 మినిట్స్లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరు చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం ఒక హార్స్, ఒక గుర్రం ఎంత కష్టపడుతుంది, దాని రైడర్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఎంత కష్టపడతాడు, అండ్ వీళ్ళిద్దరిని ట్రైన్ చేయడానికి ఒక హార్స్ ట్రైనర్ ఎంత కష్టపడతాడు, వీళ్ళ ముగ్గురు జీవితాలని చూసాం. ఇది ఇవాళ ఇది జీవితం.